ఈ నూతన సంవత్సరం నుండి విద్యార్థులకు సాంకేతిక పరంగా ఉత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామని జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ రాజు అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా శనివారం ఉదయం యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కొత్త సంవత్సరంలో హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్తో పాటు టెక్నాలజీ పరంగా మరో 3 కోర్సులు కూడా ప్రారంభించాలని భావిస్తున్నామని అన్నారు. అయితే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆమోదం కూడా పొందాల్సి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ పరంగా ముద్రించిన క్యాలెండర్ను, డైరీలను ఆయన ఆవిష్కరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. సో ఆ ప్రకారం నేను అక్టోబర్ 29th జీవో ఇస్తే అక్టోబర్ 31st జాయిన్ అయి ఉన్నాను. మీకందరికీ తెలుసు, డెఫినెట్ గా ఈ జనవరి 1st అంటే లాస్ట్ 2 మంత్స్ లో కూడా కొన్ని ఆల్రెడీ చేస్తున్నాము. యూనివర్సిటీ డెవలప్మెంట్ దిశగా ఈ జనవరి 1st నుంచి మరింత త్వరితగతిగా మరింత డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేస్తాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనండి, లేకపోతే ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అనండి, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ అనండి, అలా విద్యార్థుల హయ్యర్ క్వాలిటీ అండ్ ఒక చక్కని విద్య అందించడానికి సహకార డెఫినెట్గా మేము ప్లాన్ చేస్తున్నాము. సో దాంతోపాటు ఇన్నోవేషన్స్ అనండి, లేకపోతే కాన్వకేషన్ కూడా అతి తొందరలో ఫిబ్రవరి 1st వీక్ కానీ 2nd వీక్ కానీ గవర్నర్ గారు ఆల్రెడీ ఎప్పుడు ఇచ్చారు, ఇంకా కాగితం అవసరం ఉంది. డెఫినెట్ గా కాన్వకేషన్ చేస్తుందో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అండి, హేమశెట్టి గారు అనండి, శ్యామలరావు గారు అనండి, అలాగే విజయనగరంలో బొత్స సత్యనారాయణ గారు అండి, అలాగే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారు కానీ కన్నబాబు గారు, తర్వాత ఎంపీ వంగయ్య గారు అందరూ సమక్షంలో అవి ఇనాగ్రేషన్ కూడా జరుగుతాయి. వారికి కూడా మిమ్మల్ని తప్పనిసరిగా ఆహ్వానిస్తాము. ఈ 3 మంత్స్ లో ఇనాగ్రేషన్స్, కాన్వకేషన్ తో పాటు ఈ ఎకనమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అనండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనండి, కంప్లీట్ గా టెక్నాలజీ బేస్డ్ గా ముందుకెళ్ళాలి. సో దానికి మీ అందరి సహకారం కూడా నేను కోరుతున్నాను. అలాగే మా ఆహ్వానం మనించి మీ అందరూ వచ్చినందుకు కూడా అలాగే ఈ సంవత్సరంలో ఏంటంటే ఒకటి బీటెక్ బయోటెక్నాలజీ అని చెప్పి అనుకుంటున్నాము, ఇంకా ప్రూఫ్స్ తీసుకోవాలి. అలాగే ఎంటెక్ నసరాపేటలో ఒక 2 ప్రోగ్రాంలు, ఒకటి ఏంటంటే ఎలక్ట్రికల్ ఎంటెక్ ఎలక్ట్రికల్ ఒక ప్రోగ్రాము, అలాగే ఎంటెక్ కాంప్రిహెన్సివ్ ఇంకో ప్రోగ్రామ్, ఈ 3 ప్రోగ్రాం కూడా అనుకుంటున్నాము. ఇంకా ఇంకా టైం ఉంది, సమయం ఉంది, 5-6 నెలలు ఉంది. ఈ లోపు కూడా కొంచెం ఆలోచించి దాని ప్రకారం ముందుకెళ్తాం.